Nu, dar nu le găuri, nu le găuri. కొత్తగంటి శ్రీనివాస గారు కేంద్ర సాహిత్య అకాడమీ సెక్రటరీ ఆయన ఫస్ట్ టైం ఏంటంటే ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్కి వచ్చి మా పుస్తకం ఇనాగ్రేట్ చేస్తున్నారు ఈ పుస్తకం ఏంటంటే ఇప్పటి వరకు తెలుగులోనే ఎక్కడ రాలేదు అటువంటి పుస్తకం ఎందుకంటే 20 మంది రైటర్స్ 10 మంది ప్రముఖ రచయితలు 10 మంది ప్రముఖ రచయితలు 20 మందికి ఒక్కొక్కరు 5 కథలు చెప్పిన 100 కథలతో పుస్తకం కథానందనమైన పుస్తకం తీసుకొచ్చాం అది ఆవిష్కరణ ఆయన చేస్తారు ఆయనతో పాటు విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు అలాగే యాదగిరి రాంబాబు గారు అధ్యక్షన జరుగుతుంది ఆయన ప్రత్యేక అతిథిగా వస్తున్నారు వివి వేణుగోపాలరావు డైరెక్టర్ ఫైనాన్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆయన ఆత్మీయ అతిథిగా వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ నాగేశ్వరరావు గారు విశిష్ట అతిథిగా అలాగే నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కార్యక్రమాధికారి ప్రతిపాక మోహన్ గారు అలాగే రాము పండా గారు హాస్యానందం సంపాదకులు వీళ్ళందరూ కూడా ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు దీనిలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సృజనస్వరమైన ప్రతి కథలు రాసే ప్రతి రచయితతో ఒక కథను వాళ్ళు వినిపిస్తే వాళ్ళతో ఇంప్రూవ్ చేసి దాని వెబ్సైట్లోనూ యూట్యూబ్ ఛానల్స్లోనూ పెడతారు అవి దాన్ని చేయడానికి కస్తూర్ మురళీకృష్ణ గారు హైదరాబాద్ నుండి వచ్చి 3 రోజుల పాటు ఇక్కడే ఉంటారు ఆసక్తి ఉన్న రైటర్స్ అందరూ కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఇదేంటంటే మరి ఇది మరో పుస్తకం కదా తర్వాత రిలీజ్ అవుతుంది అదే కాకుండా సమాలోచన సాహిత్య గోష్ఠి అని చెప్పి ఈ కథానందన పుస్తకంలో ఎవరైతే రైటర్స్ ఉన్నారో వాళ్ళందరితో 4 సెషన్స్గా 4 అంశాల మీద అనువాద సాహిత్యం కథా ధోరణులనే అంశం మీద ఒక్క సెషను కవిత్వం కవితా సంకలనాలు ప్రయోజనాల మీద మరొక సెషను కథా సంకలనాలు కొత్త అవసరాలనే టాపిక్ మీద ఇంకొక సెషను అలాగే సాహిత్య వ్యక్తిత్వ వికాసం వ్యంగ్యచిత్ర వైభవం ఇంకొక సెషను ఈ 4 సెషన్స్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 వరకు జరుగుతాయి ఆ తర్వాత ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది దాంతోపాటు మల జగన్నాథం అంటే మా నాన్నగారి పేరున గత 10-15 సంవత్సరాల నుండి కూడా మేము ఈ అవార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను బేసిక్గా రైటర్ని అవ్వడం వల్ల ఏంటంటే ఈ సాహిత్యంలో ఉన్న వాళ్ళని ప్రతిభావంతుల్ని ప్రతిసారి సత్కరించుకోవడం అనేది జరుగుతుంది ఆ విధంగానే 2015-16 సంవత్సరాలకు సంబంధించి ఈసారి ఈ కార్యక్రమం తలపెట్టాం దీంట్లో కథా సాహిత్యంలో మధురాంతకు నరేందర్ గారు అట్టాడప్పలాయుడు గారు ఈ కథా సాహిత్యంలో పురస్కారాన్ని అందుకుంటున్నారు అలాగే కవిత్వంలో జగద్దాత్రి గారు బిక్కి కృష్ణ గారు టీవీ ప్రోగ్రామ్ డైరెక్టర్గా కూడా ఆయన వర్క్ చేస్తున్నారు ఆయన కవిత్వంలోనూ ఆయన అవార్డు అందుకున్నారు అలాగే కార్టూనింగ్లో ప్రత్యేకత కార్టూనింగ్స్ రామకృష్ణ గారు మరియు బివిఎస్ ప్రసాద్ గారు వీళ్ళ 6 గురికి కూడా పురస్కారాలు అందజేయడం ఆ రోజు జరుగుతుంది ఈ కార్యక్రమం అంటే చాలా ప్రత్యేకమైన కార్యక్రమం సాహిత్యం మీద అనురక్తి ఉన్న వాళ్ళు ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఒక స్పెషల్ ఫీస్ట్ లాగా ఇది ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది దీంట్లో అన్ని మనం ఈ దీని మీద కొంచెం ఆసక్తి ఉన్నా కూడా వచ్చి కూర్చుంటే మనం హాయిగా ఆ రోజంతా కూడా సాహిత్య సుభాషణ వ్యవధులతో కార్యక్రమం అంతా జరుగుతుంది అందరూ పెద్ద పెద్ద రచయితలు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందువల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతో 1000 ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని చక్కగా డిజైన్ చేసి చేస్తున్నాం ఇది 11వ తారీఖు ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రామ్మోహన్ రావు గారు ప్రారంభిస్తారు ఈ కార్యక్రమాన్ని 10 గంటలకి ఈ కార్యక్రమం తర్వాత ఈ 4 సెషన్స్తో పాటు నైట్ కూడా కార్యక్రమం 10 గంటల వరకు 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది 11వ స్మార్ట్ సెమినార్ హాల్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఐఏఎం ఎదురుగా ఇన్గేట్ వద్ద ఈ కార్యక్రమం జరుగుతుంది తప్పనిసరిగా అందరూ వచ్చి పాత్రికేయ మిత్రులు కూడా ఈ కార్యక్రమంలో పూర్తిగా ఆ రోజు ఉదయం నుండి రాత్రి వరకు కూడా ఉండి ఈ కార్యక్రమానికి మంచి కవరేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం